తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో మాజీ ఎమ్మెల్యే నల్లమిలి రామకృష్ణ ఎమ్మెల్సీ విజయోత్సవ ర్యాలీ కొనసాగింది. తాను ఇన్ఛార్జ్గా వ్యవహరించిన నియోజకవర్గం అత్యధిక మెజారిటీ రావడంతో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. మెయిన్ రోడ్డు నుండి బాణ సంచా పేల్చుకుంటూ బై బై జగన్ అంటూ నినాదాలు చేశారు. నియోజకవర్గం నుండి భారీ సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు నాయకులు హాజరయ్యారు. మరి ఈ పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నాడు ఏ విధంగా ఉందో ఇవాళ అర్థమవుతా ఉంది. ప్రధానంగా ఇవాళ మూడు నియోజకవర్గాలకి ఎన్నికలు జరిగినాయి అనేది ఎవరో అభిప్రాయం వ్యక్తం చేయక్కర్లా. తొమ్మిది జిల్లాలకు సంబంధించి 108 నియోజకవర్గాల పరిధిలో ఈ ఎన్నికలు జరిగినాయి. ఒక 67 నియోజకవర్గాలు మాత్రమే ఎన్నికలు జరగల. 108 నియోజకవర్గాల్లో రాయలసీమకు చెందిన అన్ని నియోజకవర్గాలు ఉన్నాయి. నాలుగు జిల్లాలు, అదేవిధంగా ఉత్తరాంధ్ర, అంటే అన్ని ప్రాంతాలకి కోస్తా, రాయలసీమ, ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకి సంబంధించి, మూడు ప్రాంతాలకి సంబంధించి ఇవాళ ఎన్నికలు జరిగితే ఏకపక్షమైన ఫలితాలు రావడం జరిగింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిపాలన పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ప్రజానీకం బ్యాలెట్ ద్వారా ఈ ఫలితాన్ని ఇవ్వడం జరిగింది, ఈ తీర్పుని ఇవ్వడం జరిగింది. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు ఇది సెమీఫైనల్స్ అని. ఆ సెమీఫైనల్స్లో మనం విజయం సాధించాం, రేపు ఫైనల్స్లో కూడా మనం విజయం సాధించబోతా ఉన్నాం అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. దానికి మీరంతా కష్టపడి పనిచేసి సెమీఫైనల్స్లో ఏ విధంగా విజయం సాధించామో ఫైనల్స్లో కూడా విధంగా విజయం సాధించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయమని ఈ సందర్భంగా మీ అందరినీ సవినయంగా కోరుకుంటా ఉన్నాను.